చేసినల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్ Hi, hello, good evening and welcome to Jati Ratnalu. Wow, very nice, very happy. Are nuvu nenu ikka matching matching mana shirt lo inka matching matching. వాడి జుట్టు నీ జుట్టు నో మ్యాచింగ్ మ్యాచింగ్ వాడి కలర్ నీ కలర్ నో మ్యాచింగ్ మ్యాచింగ్ ఏంటికు మస్తా ఈ రోజు చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నావు ఏం లేదు పాప తెలుసు ఏమీ లేదు నువ్వు ప్రార్థని ఎలా ఉన్నావు ప్రార్థని సూపర్ అక్క ఫెంటాస్టిక్ ఆ ఏంటి రోజు ఫుల్ జిగెల్ జిగెల్ మెరిసిపోతున్నావు నీ బర్త్డేనా లేదు అక్క 300 200 కి ఇచ్చారంట బట్టలు ఎనర్జీ చూపిటమే బాగున్నా సూపర్ మీరు దాచుకోరు అన్ని ఇప్పుకుంటారు ఫెంటాస్టిక్ సో మీరు వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుకుంటూ చప్పట్లు కొడుతున్నాం మేము మా సైడ్ నుంచి మా ప్రార్థన వచ్చింది ఈ రోజు సోలో పర్ఫార్మెన్స్ చేయడానికి సీరియస్లీ సో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ప్రార్థన సోలోగా రాబోతుంది మన అందరినీ నవ్వించడానికి మరి ఏం జరుగుతుందో చూసేద్దాం లెట్స్ వెల్కమ్ ప్రార్థన స్కూల్ కి పిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్న ఎలాగైతే వదిలేసి వెళ్తారో అలాగే దగ్గరుండి వదిలేసి ఇమాన్యుయల్ వెళ్తున్నాడు వెనక్కి వెళ్ళి కూర్చో బా చేయమ్మా హలో రేపు నేను వెళ్ళను స్కూల్ కి వెళ్ళాలి నాన్నదా ఇది స్కూల్ కాదు నేను వెళ్ళను ఇప్పుడు నువ్వు స్కూల్ కి వెళ్ళినప్పుడు మీ మమ్మీ డాడీ బెంచ్ లో నీ తోటి కూర్చోంటారా కూర్చోరు మరి ఇది కూడా అంతే దా మళ్ళీ ఇది స్కూలా స్కూలే జాతి రత్నాలు స్కూలే ప్రిన్సిపల్ లోపల ఉన్నాడు హెడ్ మాస్టర్ నేనేం రాయానా నేనేమన్నా ఆయన ఆయా ఎందుకు అవుతాడు బాత్రూమ్ క్లీన్ చేసేటోడు బా చేయమ్మ నా పరువు నిలబెట్టి ప్రాక్టీస్ చేపిచ్చాను కానీ చేయనమ్మా నువ్వే చేయాలి కంటెంట్ కాదు నానా స్టార్టింగ్ కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే వాళ్ళు సపోర్ట్ కి వస్తారు మెల్లిమెల్లిగా మీరే చేయాలి కదా మెల్లిమెల్లిగా చేయమక్క మేము తొందర తొందరగా నేర్చు నువ్వు సోలోగా చేయలేవా చేస్తాను మరి చెయ్యి నువ్వు చేయగలవు హాయ్ స్టూడెంట్స్ హాయ్ నన్ను మా నాన్న ఫారెన్ లో చదువుమని పైసలు ఇచ్చిండు ఆ పైసలన్నీ వేస్ట్ చేసి అమీర్పేట్ కోచింగ్ సెంటర్ లా కోచింగ్ నేర్చుకున్నా నేనే గనక ఇప్పుడు ఇంటికి పోయిందనుకో మా నాన్న నన్ను ఫారెన్ లో చదవలేదని గుర్తుపడతారు అందుకని నేను ఎట్లుండాలి ఫారెన్ లో చదువుకున్నట్టు మేనేజ్ చెయ్యాలి ఇప్పుడు ఇంటికి పోతున్నా మా నాన్నకు నాకేమైందో చూడురి ఇంటికి పోయినా నాన్న నాన్న మా నాన్న అంటాడు హాయ్ అమ్మ హాయ్ నా ఇషి మా నాన్నకు ఫోన్ చేస్తే పనుని పెట్టలేదని అన్నాడు మరి పనోడు ఉన్నాడు ఏంది చీయన్ ముఖం చూసిన అప్పుడు మా నాన్న అంటాడు వస్తే మెంటల్ అన్న నేనే నీ తండ్రి నేను నాన్నను ఎందుకు నువ్వు మా నాన్నవా ఇప్పుడు నేను నమ్మన్నా పన్నోళ్ళు కూడా జోకులు ఎత్తురు కానీ మన ప్రసాద్ అన్న మాత్రం జోకులు ఎత్తలేడు నువ్వు ఆరింటికి వస్తాను నాలుగింటికి ఎందుకు వచ్చినావు అమ్మా అంటే అబ్బమ్మ నాన్న గుర్తుపడతారేమో నాన్న అంటే నీ వాచ్ మంచి పనిచేస్తుంది ఏంటి ఆ ఇప్పుడు చూడు టైం ఎంత అయింది ఆరు నేను ఎన్నింటికి వస్తా అన్నా ఆరు ఇప్పుడు టైం ఎంత అయింది ఆరు కదా
ఏంది ఫారెన్ నుంచి ను బస్ లో వచ్చావా హాయ్ ఏ ఏం లేదు నాన్న ఉత్తానే లైట్ తీసుకోను ఆ లైట్ తీసుకో ఓ అవునా నా బిడ్డ చూసి రా మస్తు తెలుగు ఉన్నది నా బిడ్డకి సరే గాని నిన్ను బట్టలు తీసుకురమ్మన్న తీసుకొచ్చావా ఎందు తీసుకురన్న అన్న తీసుకొచ్చిన ను అడుగుతే తీసుకురానా తీసుకో బా మస్తు ఉన్నాయి బిడ్డ ఇదేంది హైదరాబాద్ ఉన్నది చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఎప్పుడు ఉన్నత స్థానానికి ఎదుగుతారని
జనరల్ గా ఒక్క సబ్జెక్ట్ కి 4-5 బుక్స్ మెయింటైన్ చేసేవాడు టాపర్ అయితే అన్ని సబ్జెక్టులకి కలిపి ఒకటే బుక్ మెయింటైన్ చేసేవాడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్. సో ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ గా నా ఎక్స్‌పీరియన్స్ చెప్పడానికి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. ఓకే ఆల్ మై డియర్స్ అందరూ బాగున్నారా? 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 ప్రసాదనను మాత్రం నేను బాగున్నారా అని అడగను. ఎందుకంటే బాగున్నారా అంటే బావ ఇక్కడ లేడరా అక్కోల ఇంటిగా ఉన్నాడని చెప్పు. దర్నాలు తిన్నంత తేలిక దున్నేవాడిదే భూమి పండించేవాడిదే పంట హక్కు అన్నారని అప్పట్లో పరీక్ష రాసినోడే పేపర్లు కరెక్షన్ చేయాలని చెప్పి ఒక ధర్నా చేసే వెనక బెంచ్లో కూర్చొని కాకపోతే ఎవడో పట్టించుకోలే. జనరల్ గా చార్జింగ్ పెడితే బ్యాటరీలు హీట్ అయిపోతున్నాయి పేలిపోతున్నాయి అన్నారని చెప్పి బ్యాటరీలు తీసేసి చార్జింగ్ పెట్టే టైప్ మన బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. ఒక విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదురా, సున్నా కనిపెట్టిన శాస్త్రవేత్తనేమో అందరూ పొగుడుతారు, ఆ సున్నాలు తెచ్చుకునే మన బ్యాక్ బెంచర్స్ ఎందుకు ఎప్పుడు చూసినా సన్నాసులు అంటారు? కానీ నిజం చెప్పాలంటే ఆ శాస్త్రవేత్తల కంటే మా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ గొప్పవాళ్ళు. వాళ్ళు వేసిన రాకెట్లైనా కరెక్ట్ గా అంతరిక్షంలో కక్షలోకి వెళ్తే లేదో తెలియదు, కానీ మనం విసిరిన రాకెట్లు కరెక్ట్ గా ఎదరబించడం ఉన్న అమ్మాయికి ఎగ్జాక్ట్ గా ఆ జల్లోకి వెళ్ళి గుచ్చుకుంటారు. వాళ్ళేమో ఎప్పుడు చూసినా లైఫ్ లో ఎలా ఎత్తుకెదుగుదామా అని ఆలోచిస్తారు, మనమేమో వాళ్ళకి లైన్ వేసి ఎలా ఎత్తుకుపోదామా అని ఆలోచిస్తారు. వాళ్ళేమో జీవితంలో ఒక సెటిల్ అయ్యి వెరీ సూన్ ఒక మంచి హౌస్ కట్టుకుందాం అనుకుంటారు, మనమేమో నైట్ అయితే ఒక ఉంటే చాలే అని అడ్జస్ట్ అయిపోతాం. వాళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, మనకు జాబ్ తో పని లేదు, వ్యవసాయం అయినా సరే చేస్తాం, ఎవరికైనా సాయం అయినా మన బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేస్తారు. జనరల్ గా కాలేజీలోకి ఎవరైనా కొత్తగా లెక్చరర్ వస్తే ముందు వాళ్ళ ఫోకస్ అంతా మన బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ మీదే ఉంటుంది. అలాగే ఒకసారి మా కాలేజీకి ఒక లేడీ లెక్చరర్ వచ్చింది, మన ఫోకస్ కూడా వాళ్ళ మీదే ఉంటుంది కదా ఆటోమేటిక్ గా. అయితే ఆవిడ రాగానే ముందు టాపర్స్ అయితే ఎగ్జామ్ వచ్చే వరకు వాళ్ళు గుర్తుపట్టడం కష్టం, కానీ మనలాంటి అదవులను వచ్చిన రోజు గుర్తుపెట్టేస్తారు. ఆవిడ రాగానే జనరల్ గా ఏమి అడుగుతారు కొత్తగా వచ్చినప్పుడు, మీ పేరేంటి, మీ హాబీస్ ఏంటి అని నన్ను అడుగుతున్నారు. నా పేరు హేమంత్ సాగర్ అండి, నా హాబీస్ వచ్చి ప్రకృతిని చూస్తూ పరవశించిపోతూ ఉంటానని చెప్పాను. సరే తర్వాత ఆ గర్ల్స్ టర్న్ వచ్చింది, ఒక అమ్మాయి లేచి నుంచింది, నా పేరే ప్రకృతి అండి, ఇందాక అది చెప్పింది నా గురించి అని చెప్పింది. వరే లేచి నుంచారు నువ్వు, ప్రేమ గురించి చెప్తున్నావు కదా, నీకు తాజ్ మహల్ ఎక్కడుందో తెలుసా అని అడిగింది. ఎందుకు తెలియదండి, మా ఇంటి పక్కన కిరాణా కొట్లో ఉంది అని చెప్పాను. నేను అడిగింది దాని గురించి కాదురా, తాజ్ మహల్ కట్టడం గురించి అంది. కట్టడం గురించేగా బాగా తెలుసండి, చాలా కష్టపడి కట్టారండి అని చెప్పాను. దగ్గరకు వచ్చి మరీ కొట్టింది, అది కాదురా తాజ్ మహల్ కట్టడం గురించి, కట్టడం ఎక్కడుందో తెలుసా నీకు అని అడిగింది. ఆ కట్టడం కట్టించి చోట ఉందో దాన్ని కదపడం కుదరదు కదండి అన్న. కొట్టిన చోట కొట్టకుండా మళ్ళీ కొట్టింది, ఇవన్నీ కాదు మేడం మీరే చెప్పండి నాకు ఎక్కడుందో తెలియదు అన్న. ఆగ్రా అంది, ఎంతసేపు ఆగాలండి అన్న, ఆగకుండా మళ్ళీ కొట్టింది. ఈ తాజ్మహల్ సంగతి కాదు కానీ మన రాష్ట్రంలో ఉన్న చార్మినార్ అయినా ఎక్కడ ఉందో తెలుసా అని, అదెందుకు తెలియదండి ఈ పక్కన ఉన్న బడ్డీ కొట్లో ఉంది అని చెప్పాను. చెడ్డి చినిగేలాగా మళ్ళీ కొట్టింది. కనీసం ఇండియాకి ఫేమస్ ఇండియా గేట్ అన్న తెలిసారా అని అడిగింది. ఎందుకు తెలియదండి, నిన్నే బిర్యానీ చేసుకుని తిన్నానని చెప్పాను. ఈ ప్రశ్నలన్నీ అన్నాక అసలు నీకు లాస్ట్ సెమ్లో మార్కులు ఎన్ని వచ్చినాయిరా అని అడిగింది. మనకి మన మొబైల్లో ఎన్ని సిమ్లు మార్చామో సరిగ్గా గుర్తుండదు, ఎప్పుడో మార్చిలో రాసిన సెమ్లో మార్కులు ఏం గుర్తుంటే మన మొహానికి. సరే కనీసం పర్సంటేజ్ అయినా ఎంత వచ్చిందిరా అని అడిగింది. అంటే ఫెయిల్ అయినా కూడా పర్సంటేజ్ చెప్తారా మేడం అన్న. మొహానికి సిగ్గు లేదురా ఫెయిల్ అవడానికి, అసలు చదవడానికి నీకు టైమే దొరకట్లేదా అని అడిగింది. కాదు ఫెయిల్ అయితే తిడతారా, నన్ను ఎవరు తిట్టంటే జాలి చూపిస్తున్నారు. లెక్చరర్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ని నీకు చదవడానికి టైం లేదా అని అడిగితే వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఒకటే, సంవత్సరానికి 365 రోజులు, అందులో 40 రోజులు సమ్మర్ హాలిడేస్, ఇంకో 10 రోజులు సంక్రాంతి హాలిడేస్, ఇంకో 10 రోజులు దసరా హాలిడేస్, ఇంకో 10 రోజులు రిమైనింగ్ పబ్లిక్ హాలిడేస్. రోజుకు ఒక 8 గంటలు నిద్ర పొమ్మని చెప్పి డాక్టర్ గారు చెప్పారు, సంవత్సరం మొత్తం లెక్కేస్తే 112 రోజులు, ఇంకో గంట తినటానికి ఇంకో గంట దానికి దీనికి వెళ్ళటానికి అయిపోతే మిగిలింది ఒక రోజు, ఆ ఒక రోజు నా బర్త్డే అండి, ఆ రోజు కూడా చదువుకోమంటారంటే మీరే చెప్పండి.
ముక్క చెప్పగానే మా బ్యాక్ బెంచర్స్ అందరూ నవ్వారు. ఆవిడ మాత్రం వచ్చి పెచ్చగొట్టులు కొట్టింది మమ్మల్ని. కొట్టి అందరం బయటికి పొండరా అంది. జనరల్ గా బ్యాక్ బెంచర్స్ కి బయటికి పంపించేయటం కామన్. ఇంట్లో కూడా అదే పరిస్థితి మాది. ఒకసారి మా నాన్న పక్కన కూర్చోబెట్టుకుని ఒరే నువ్వు ఒక్కసారి అయినా క్లాస్ ఫస్ట్ వస్తే చూడాలని ఉందిరా అని చెప్పాడు. అదే నాన్న నేను కాలేజ్ ఫస్ట్ వచ్చానుగా అన్న. ఎప్పుడు రా అని ఆశ్చర్యంతో అడిగాడు. రోజు బెళ్ళు కొట్టంగానే బయటికి పరిగెత్తేది ముందే నాన్న కాలేజీలో అందరికంటే ముందన్న. ఇంట్లోంచి కూడా బయటికి పరిగెత్తదా కొట్టాడు. అయితే యాక్చువల్ గా మనకు బయటకు పంపించిన పెద్ద ఫీల్ అవ్వం. ఎందుకంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ క్లాస్ లో కంటే క్యాంటీన్ లోనే ఎక్కువంటారు. అవునా? వెళ్ళి క్యాంటీన్ లో కూర్చుంటే నేనే బేవర్సగాని అనుకుంటే నాకంటే బేవర్సగలు మా యాదవులు. క్యాంటీన్ లో ఏదైనా ఇప్పించచ్చు కదరా అని అడిగారు. షర్ట్ తీసి ఇప్పించా. అదే మన ప్రసాదం అయితే పంచిప్పి చేతిలో పెట్టి పంచి ఎలా ఉంది అనేవాడు. పంచసంగ తర్వాత ముందు నీ పంచాంగం మీరా నాయన అనేవాళ్ళం. ఈలోపు ఇటు నుంచి నా ప్రకృతి నడుచుకుంటే వెళ్తుంది. నూనెలో పడిన పిండి అయినా పునుగవ్వకుండా ఉంటదేమో కానీ లవ్ లో పడకుండా బ్యాక్ బెంచర్ లైఫ్ మాత్రం కంప్లీట్ అవ్వదు. సో ఆ అమ్మాయికి లైన్ వేద్దామని చెప్పి హే పోరి అన్న. వెనక్కి తిరిగి చీ పోకిరి అంది. అయితే ఆ అమ్మాయి కిరికిరి అంటూ మనకు తెలుసు, మన కోసమే వచ్చింది. ఎందుకంటే ఫైనల్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే లోపైన ఖచ్చితంగా ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్న అమ్మాయి బ్యాక్ బెంచ్ లో కూర్చున్న నాలాంటి బేవర్స్ గాడికే పడుద్ది పడి తీరుద్ది. మొత్తానికి బ్యాక్ బెంచర్ అయినా సరే మనకు పడింది. దగ్గరకు వచ్చి వాట్సాప్ నంబర్ అడిగింది. నీ మొబైల్లో 4G ఉందా అని అడిగింది. 4G కాదు గొప్పగా 8G ఉందని చెప్పా. అదేంటి ఇంకా మనం అంత అప్డేట్ అవ్వలేదు కదా అంది. అంటే నా మొబైల్లో 2 సిమ్లు ఉన్నాయి, 4G ప్లస్ 4G 8G అని చెప్పా. జీ మూసుకుని ఎక్కడి నుంచి దొబ్బే ముందు అంది. ఫ్రంట్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి మార్కులు వస్తే బ్యాక్ బెంచ్ లో ఉన్న వాళ్ళకి మెమరీస్ మిగులుతాయి. ఇది నా బ్యాక్ బెంచర్ గా మెమరీస్. నేను మీ హేమంత్ సాగర్ సైనింగ్ ఆఫ్. బై. దాంట్లో మొత్తం పిండి పిప్పి చేస్తావు అసలు. నువ్వు గ్రైండర్ అబ్బా, నువ్వు కామెడియన్ కాదు. నువ్వు ఒక చెరుకు మిషన్. నువ్వు ప్రసాదం మాకు ఇచ్చి ఆ తుక్కును మాత్రం నీరు ఉంచుకున్నావు. తుక్కు తుక్కు చేసావు నువ్వు. నా తరపు నుంచి జగ్గు వస్తున్నాడు. మమ్మల్ని నవ్వించడానికి వాచ్ చేస్తున్నాడు జగది. హాయ్ స్టూడెంట్స్. హాయ్ అక్కా. హాయ్ జగ్స్. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి అమీర్పేట లో నా లైఫ్. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చిలకలూరుపేట తెలిసినట్టు నాకు హైదరాబాద్ లో ఒక అమీర్పేట ఒకటి తెలుసు. ఊర్లో నేను ఖాళీగా ఉంటున్నానని మా మామ ఫోన్ చేసి ఒరే ఇక్కడికి రారా ఏదన్నా కోచింగ్ చేస్తూ చిన్న జాబ్ చూసుకుంది కానీ అన్నాడు. సర్లే కాదని అమీర్పేట వచ్చాను. మా మామ ఇంటికి అనిచ్చి ఏరా ఊర్లో మీ నాన్నమాట ఇంటలేదంట, మీ పక్కింటిని చూడరా ఇల్లు కట్టాడు అన్నాడు. ఆడు డబ్బు నాంటిని పట్టాడు కాబట్టి ఇల్లు కట్టాడు. నేను ఆ ఇంట్లో పనిచేసే పని మనిషిని పట్టాను కాబట్టి అందరూ వచ్చిన చెట్టు కట్టారు. సరేరా నీకు లైఫ్ మీద అసలు బాధ్యత లేదు, నేను ఈ స్థాయికి రావడానికి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడపని తెలుసా అన్నాడు. మగాలు నిద్ర లేని రాత్రులు గడపడం వల్లే 2016లో 130 కోట్లు ఉండాల్సిన దేశ జనాభా 2022 వచ్చేటప్పుడు 140 కోట్లు అయింది. మా మాయ నిద్ర లేని రాత్రులు గడిపాడంట. వెనకడికి మా మాయ లాంటి వాడే ఫస్ట్ నైట్ రోజు నీ బలం ఎంత చూపించాలంటే పెళ్లి కూతురు తల్లిని పోయికి లేపు చూపించాడంట. సరేరా వచ్చావు కదా, అమీర్పేట వెళ్ళి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వన్నాడు. అమీర్పేటలు ఎలాగైనా బతకొచ్చు భయ, పాంప్లెట్లు అమ్ముకుంటూ బతకొచ్చు. ఆఖరికి కింద అడిపోయిన పాంప్లెట్లు ఏరుకుని అవి అమ్ముకుని కూడా బతకొచ్చు. ఎక్కడన్నా కోచింగ్ సెంటర్కి వెళ్తే ఏ కోర్స్ తీసుకోవాలో చెప్తారు, ఎక్కడ మాత్రం ఫీజు ఎంత కట్టాలో చెప్తారు. బాబు ఫీజు 12,000 రోజుకు 3 గంటలు 3 కోర్సులు 3 క్లాసులు అన్నాడు. ఈడు అత్తమారులు 3 3 అంటుంటే నాకు నేర్చుకోవాలనే 3 పోయింది. ఫీజు కట్టక ముందేమో డైలీ రావాలంటారు, ఫీజు కట్టిన తర్వాత నీకు ఇష్టం ఉంటారా లేకపోతే మానేమంటారు. సరే కదా అని చెప్పేసి జాయిన్ అవ్వను. కోచింగ్కి అమ్మాయిలు వస్తారు భయ్య, నా పక్కన వాడు కూర్చొని అన్నాడు. వాడు క్లాసు బోర్డుని మానేసి నా పక్కన ఉన్న అమ్మాయిని చూస్తున్నాడు. ఏంటి భయ్య ఈ అమ్మాయిలు, మన అబ్బాయిని 420 లా చూస్తున్నారు అన్నాడు. పెట్రోల్ కి పర్సలో 120 పెట్టి తిరగడానికి 220 కొనిస్తే ఎవరైనా మనల్ని 420 లాగే చూస్తాడు. ఏమో భయ్య ఈ అమ్మాయిని 6 నెలల మట్టిని ట్రై చేస్తానని నాకు పట్టలేదు. చైనా వాడు కరోనా కనిపెట్టాడు కానీ అమ్మాయిని పడేయడం ఒక మిషన్ కనిపెట్టి ఉంటే బాగుండు అన్నాడు. అమ్మాయిని పడేయడం కానీ మిషన్లు అవసరం లేదు, ఒక ఏటీఎం మిషన్ చాలు ఈజీగా పడతారు. మేమేం ఏటీఎం మిషన్స్ కి పడట్లేదు ఇప్పుడు.
నథింగ్ రిలేటెడ్ టు మనీ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ హార్ట్ సరే మీ హార్ట్ కి నచ్చాలంటే ఏం చేయాలి చెప్పండి అది చెప్పంటే చెప్పండి మీ హార్ట్ కి నచ్చాలంటే ఏం చేయాలంటే హార్ట్ సర్జరీ చేయించుకోవాలంట లేదు భయ్ అమ్మాయి అలాంటిది కాదు అమ్మాయిని చూడు హైబ్రిడ్ పీస్ లా ఉందన్నాడు దాన్ని చూస్తేనేమో పొళ్ళు లేని మొసలి సగం కోరికేం చికెన్ పీస్ లా ఉంది అది హైబ్రిడ్ పీస్ అంట వెనకడికి ఎలాంటోడే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవాలంటే ఫ్యామిలీని అందరిని ఇంజనీర్ దగ్గర తీసుకెళ్లాడంట ఆ రోజు అలాగే అయింది యాక్చువల్ గా నేను అమీర్పేట వచ్చింది నా లైఫ్ కోసమో జాబ్ కోసమో కాదు నా మామయ్యకు కూతురు ఉంది అంటే నా మరదలు దాన్ని అందరూ చిన్న పాప అంటారు నిజానికి దానికి తెలిసిన కత్తర పాప కూడా తెలియదు ఎవరన్నా ప్లేట్లో అన్నం పెడితే అన్నమే మింగుతారు ఇది ప్లేట్ను కూడా మింగుద్ది అలాంటిది సరే కదని చెప్పేసి ఓ రోజు కోచింగ్ సెంటర్ ఎగ్గొడేసి తనతో బయటికి వెళ్ళాను బావా బావా నాకు పానీపూరి కావాలని సరే కదని తీసుకెళ్ళాను బావా పానీపూరికి బొక్క ఎందుకు కడతారంది ఇలాగ పానీపూరి కట్టి బొక్కలు గురించి ఆలోచించారు కానీ ఆ పానీపూరిలు వాళ్ళ మా పర్సలు కట్టి బొక్కల గురించి మాత్రం ఆలోచించరు బావ నేను స్టడీ కంప్లీట్ చేసి అమీర్పేటలో బ్యూటీ పార్లర్ పెడదాం అనుకుంటున్నానండి వీళ్ళ అందాలు పెంచుకోవడానికి ఏమో బ్యూటీ పార్లర్లు పెడతారు మా అబ్బాయిలో ఆ ఖర్చులు భరించలేక ఉన్న ఆస్తులు తాకట్టు పెడతారు ఇది బ్యూటీ పార్లర్ పెడతాది అంట వెనకడికి ఎలాంటిదే హీటర్ తో బకెట్ లో నీళ్లు కాయంటే అగ్గిపెట్టి ఎక్కడ ఉందని ఇల్లు అంతా ఎదిగిందంట ఊరుకో బావ నువ్వు ఎలా అంటావు నాది మా నాన్న పోలిక మా నాన్న ఏ పని అయినా ఫాస్ట్ గా చేస్తాడు తెలుసండి ఇలా నాన్న ఏ పని అయినా ఫాస్ట్ గా చేయబట్టే పెళ్ళైన 6 నెలలకి ఇది పుట్టింది ఎలాగైతే కాసేపు బయట తిరిగి రూమ్ కి వెళ్ళాం ఆ రోజు మా మామయ్య రూమ్ కి లేట్ గా వచ్చాడు ట్రాఫిక్ లో ఇరుక్కుపోడు అనుకున్నాను తర్వాత తెలిసింది పక్కింటి కౌగిల్లో ఇరుక్కుపోడు అరే ఎక్కడుంటారు అక్కడ ఎలా అయితే రూమ్ కి వచ్చాడు ఎరా కోచింగ్ సెంటర్ కి వెళ్ళావు అన్నాడు ఇది ఏమన్నా మసాజ్ సెంటర్ డైలీ వెళ్ళడానికి వెళ్ళాను మా అన్న ఊరి నుంచి మీ నాన్న ఫోన్ చేశాడరా మీ బాబాయ్ ఐసీయూలో ఉన్నాడంట అన్నాడు ఎందుకు ఉన్నాడు మొన్నటి వరకు ఎవరికీ తెలియకుండా పర్సనల్ రూమ్ లో ఉండేవాడు అలా ఆయనకి తెలిసినట్టు ఉంది అందుకు ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు మీ బాబాయ్ది ఊర్లో పెద్ద రసగుల్లా వ్యాపారం అంట కదరా అన్నాడు ముందు రసగుల్లా వ్యాపారమే ఇలాంటి పత్తి వ్యాపారాలన్నీ ఎట్టడం వల్ల ఉన్న రసం అంతా పోయి గుళ్ళలే మిగిలినాయి మా బాబాయ్ ఎలాంటోడంటే భయ్య పుట్టే పిల్లోడు బలంగా పుట్టాలని డెలివరీ పట్టుకెళ్ళి జిమ్లో చేయించి టైప్ సరేరా మీ బాబాయ్ సంగతి పక్కనట్టు రేపు నుంచి నువ్వు కోచింగ్ సెంటర్కి మానే నీకు మంచి జాబ్ చూసాను అన్నాడు ఏం జాబ్ అనుకుంటున్నారా ఒక యాక్టింగ్ స్కూల్లో ఫీజులు కట్టించుకునే జాబ్ ఒకడు వచ్చాడు భయ్య నేను నూకరాజు అంత స్టార్ అవ్వాలన్నాడు ఎప్పటికీ కాలేమన్నావు అదేంటి ముందు నూకరాజు స్టార్ అవ్వాలి కదా నువ్వు అవ్వాలంటేనే ఇంకెలా పెట్టే టార్చర్ జాబ్ మీద నాకు చిరాకు వచ్చి నేనే మా మామయ్య దగ్గరికి వెళ్ళి నేను జాబ్ కోసం రాలేదు నీ కూతురు కోసం వచ్చాను నాకు ఇచ్చి పెళ్లి చేతావు లేదని అడిగాను సాయంత్రం వరకు వెయిట్ చేయరా నీ కొట్టిస్తాను అన్నాడు తీరా వెయిట్ చేస్తే బస్ టికెట్ ఇచ్చి ఇంటికి పోమన్నాడు ఏ ఊరు నుంచి అయితే అమీర్పేట వచ్చాను అదే అమీర్పేట నుంచి ఊరు వెళ్ళాను ఇది అమీర్పేటలో నా లైఫ్ సో బా చేసాడు సూపర్ నువ్వు ఎప్పుడు ఇలాగే చేయాలరా ఆల్ ది బెస్ట్ నిన్నెవడ్రా అడిగేది కమ్ ఆన్ బ్రా మాన్యుయల్ చెప్రా యా జగ్గు నిన్నెవడ్రా అడిగేది గుమాస్తా చెప్పు జగ్గు థాంక్యూ జగ్గు మరి ఈ రోజు విన్నింగ్ ఎవరో తెలుసుకోవాలంటే ఇమాన్యుల్ ను ఇక్కడ నూకరాజ్ ను అక్కడ నిల్చోవాల్సిందిగా కోరుకున్నాం వై చూ 3 2 1 గో అను 3